స్వాగతం నేను కుమార్ ముందుగా నుండి వెనక్కు మల్లుతున్న చైనా సేనలు జూన్ చుషుల్ చర్చల ఫలితం రాష్ట్ర పరిపాలనపై కరోనా ప్రభావం ఈ పాలన దిశగా చర్యలు వేగవంతం చేసిన ప్రభుత్వం హైదరాబాద్ అద్భుత ప్రగతే ప్రభుత్వ లక్ష్యం ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడి బంగాళాఖాతంలో అల్పపీడనం నేడు రేపు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం రాష్ట్రంలో ఇరవై నాలుగు వేలకు చేరువలో కరోనా కేసులు జిహెచ్ఎంసీ పరిధిలో ఒక వెయ్యి రెండు వందల డెబ్బై ఏడు కేసులు నమోదు గాల్వన్ లోయ నుంచి చైనా సైనికులు రెండు కిలోమీటర్లు వెనక్కి వెళ్తున్నట్లు భారత అధికార వర్గాలు తెలిపాయి అయితే చైనా సైన్యానికి చెందిన మరిన్ని భారీ సాయుధ వాహనాలు లోయలో ఉన్నట్లు పేర్కొన్నాయి లైన్ ఆఫ్ కంట్రోల్ నుంచి ఇప్పటికే చైనా తన సైనిక గుడారాలను ఇతర సామాగ్రిని తొలగించి ట్రక్కులలో తీసుకెళ్తున్నాయని అధికారిక వర్గాలు వెల్లడించాయి గత నెల ముప్పైనా మన భూభాగాల్లోని చెషుల్లో ఇరు దేశాల సైనికాధికారుల స్థాయిలో జరిగిన చర్చల్లో తీసుకున్న నిర్ణయాల మేరకు చైనా తమ బలగాలను వెనక్కు తీసుకెళ్తుందని బోగట ఇప్పటివరకు లోయలోని వివాదాస్పద స్థలాల్లో చైనా సైన్యం ఏర్పాటు చేసుకున్న పక్కా నిర్మాణాలు టెంట్లను అన్నిటినీ తొలగిస్తున్నట్లు సమాచారం శాంతియుత వాతావరణంలో సరిహద్దు సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని ఇరుదేశాల స్థాయిలో జరిగిన చర్చల్లో తీసుకున్న నిర్ణయం మేరకు చైనా భారత్ భూభాగాల్లో మోహరింపజేసిన సైనిక బలగాలను వెనక్కి తీసుకుంటుందని అధికారిక వర్గాలు వివరించాయి కరోనా వైరస్ విస్తరిస్తున్న ప్రస్తుత నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది సచివాలయంతో సహా ఇతర హెచ్ఓడీలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ ఆఫీసు సాఫ్ట్వేర్ ద్వారా సులభతర పరిపాలన మొదలుపెట్టబోతుంది రేపటిలోగా ఉద్యోగుల మాస్టర్ డేటాబేస్ రూపొందించాలని ఈ ఆఫీస్కు అవసరమయ్యే సాఫ్ట్వేర్ హార్డ్వేర్ వివరాలు డిజిటల్ సంతకాలను సేకరించాలని వివిధ శాఖలకు నోటీసు జారీ చేసింది ఈ ఆఫీస్ నిర్వహణ కోసం ఈ రోజు సాయంత్రంలోగా ప్రతి శాఖకు ఓ నోడల్ అధికారిని సాంకేతిక సహాయకుడిని నియమించే విధంగా ఆదేశాలిచ్చింది ఈ నెల ఎనిమిదవ తేదీలోగా ఫైళ్ల డిజిటలైజేషన్ తొమ్మిదవ తేదీలోగా ఉద్యోగులకు శిక్షణ పూర్తి చేసి జులై రెండవ వారం నుంచే ఈ ఆఫీస్ ద్వారా ఆన్లైన్ పరిపాలన ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది ఇక ఈ ఆఫీస్ సాఫ్ట్వేర్ను డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ రూపొందించింది ఉద్యోగి తన యూజర్ నేమ్ పాస్వర్డ్తో ఈ ఆఫీస్లోకి ప్రవేశించి డిజిటల్ ఫైళ్ల సృష్టి నిర్వహణతో పాటు అధికారిక కార్యకలాపాలు నిర్వహించవచ్చు ప్రతి అధికారికి ప్రత్యేకంగా ఓ ఎన్క్రిప్టెడ్ డిజిటల్ కీని అందుబాటులో ఉంటుంది తద్వారా దాంట్లోని డేటా సమాచారం ఇతర ఫైళ్లు ట్యాంపర్ కు గురికాకుండా భద్రంగా ఉండే విధంగా సాఫ్ట్వేర్ రూపొందించారు వాతావరణ సమతుల్యత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితాహార కార్యక్రమాన్ని చేపట్టిందని పచ్చదనం పెంపుతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రాకరం రెడ్డి అన్నారు ఆరో విడత హరితాహార కార్యక్రమంలో భాగంగా బాసర ట్రిపుల్ ఐటీలో మంత్రి మొక్కలు నాటారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఇరవై నాలుగు శాతం ఉన్న అటవీ ప్రాంతాన్ని ముప్పై మూడు శాతానికి పెంచేందుకు సీఎం కేసీఆర్ ప్రణాళికలు రూపొందించారన్నారు హరతాహార కార్యక్రమంలో భాగంగా రెండు వందల ముప్పై కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు గత ఐదేళ్లలో నూట ఎనభై రెండు కోట్లకు పైగా మొక్కలు నాటామని ఆరో విడత హరతాహారంలో ముప్పై కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు మొక్కలు పెంచడంతో వాతావరణ సమతుల్యత ఏర్పడి సకాలంలో వర్షాలు పడతాయని తెలిపారు గ్రామానికో నర్సరీ ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నారని తెలిపారు ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని పరీక్షించాలని పిలుపునిచ్చారు బాసరలో ట్రిపులైటీ ప్రాంగణంలో యాభై వేల మొక్కలు నాటాలనే లక్ష్యంగా పెట్టుకోగా ముప్పై వేల మొక్కలు నాటారని ఇరవై వేల మొక్కలు నాటాల్సి ఉందన్నారు హైదరాబాద్ అద్భుత ప్రగతే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు దీనిలో నిర్మాణ రంగం భాగస్వామ్యం కావాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు ఈ రంగానికి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందన్నారు నగరంలో చెరువులు ఇతర బహిరంగ ప్రాంతాల్లో మట్టి నిర్మాణ వ్యర్థాలను పారవేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ప్రగతి భవన్లో నిర్మాణ రంగానికి చెందిన వివిధ సంఘాల ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు ప్రస్తుతం ఉన్న సంక్షోభ సమయంలో ప్రభుత్వం నుంచి ఆశిస్తున్న ఉపశమన చర్యలు భవన నిర్మాణ అనుమతులు లేఅవుట్ల ఆమోదం వంటి అంశాలను మంత్రి దృష్టికి తెచ్చారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న నిర్మాణ రంగాన్ని ఆదుకోవాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించిందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా ఈ రంగంలోని ప్రతినిధులతో గతంలో సమావేశమై మద్దతునిచ్చారని గుర్తు చేశారు దీనికి అనుగుణంగా నిర్మాణ రంగానికి సానుకూల నిర్ణయం వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు ప్రభుత్వం నిర్మాణ సంస్థలు ఇచ్చిన భరోసా వల్లనే చాలామంది కార్మికులు తిరిగి హైదరాబాద్లో పనిచేసేందుకు వస్తున్నారన్నారు ప్రస్తుతం నిర్మాణ స్థలాల్లో పనిచేస్తున్న అతిథి కార్మికుల వివరాలను అందజేస్తే వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తామని నిర్మాణ రంగం ప్రతినిధులకు సూచించారు భారతీయ జన్సంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలను దేశమంతటా బీజేపీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నాయి దేశం కోసం ప్రాణాలను అర్పించిన మహనీయుడని బీజేపీ నేతలు కొనియాడారు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతిని పునస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు అర్పించారు డాక్టర్ ముఖర్జీ ఒక చక్కని విద్యావేత్త ఒక అద్భుతమైన పరిపాలకుడు భారతదేశ స్వతంత్రం ఇక ఏకతల కోసం పోరాడిన శూరుణిగా మనం స్మరించుకుంటున్నామని ప్రధానమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తదితరులు శ్యాంప్రసాద్ ముఖర్జీకి ఘనంగా నివాళులర్పించారు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు భారత దళాల నైతిక స్థైర్యం అత్యున్నత స్థితిలో ఉందని దేశం కోసం ప్రాణత్యాగాలకు కూడా సిద్ధమైపోయారని ఇండో టిబిటన్ బార్డర్ పోలీస్ అధిపతి ఎస్ఎస్ దేశ్వాల్ అన్నారు చైనాతో లదఖ్లో కొనసాగుతున్న ఘర్షణలపై ఆయన స్పందించారు ఇటీవల ప్రధాని లదక్కు వచ్చి ప్రసంగించడం దళాల్లో నైతిక స్థైర్యాన్ని పెంపొందించిందని తెలిపారు జాతీయ నాయకత్వం రాజకీయ నాయకత్వం జవాన్లు దళాలు దేశానికి అంకితమయ్యారు వారు సరిహద్దు రక్షణకు అంకితమయ్యారు వాయుసేన భారత సైన్యం ఐటీబీపీ సహా ఇతర దళాల్లో నైతిక స్థైర్యం అత్యున్నత స్థాయిలో ఉంది అని దేశ్వాల్ పేర్కొన్నారు ఢిల్లీలో డిఆర్డీఓ నిర్మించిన పదివేల పడకల కోవిడ్ కేర్ సెంటర్ ప్రారంభం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు దీనిని ఐటీబీపీ నిర్వహిస్తోందని వెల్లడించారు లాక్డౌన్ సమయంలో పెంచిన విద్యుత్ బిల్లులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్త ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది జిల్లా నియోజకవర్గ మండల కేంద్రంలోని విద్యుత్ కార్యాలయాల ముందు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ధర్నాలు చేస్తున్నారు హైదరాబాద్ గాంధీభవన్ ముందు జరిగిన ధర్నా కార్యక్రమంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి షబీర్ అలీ అంజన్ కుమార్ యాదవ్ అనిల్ కుమార్ యాదవ్ ఫిరోజ్ ఖాన్ ఇతర నాయకులు పాల్గొన్నారు ధర్నాలో పాల్గొన్న కాంగ్రెస్ శ్రేణులు విద్యుత్ బిల్లులు గంపలతో నిరసన తెలియజేశారు దేశంలో కరోనా వైరస్ నుంచి కోలుకుంటున్న బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది ఇప్పటి వరకు నాలుగు లక్షల ఇరవై నాలుగు వేల మందికి పైగా వైరస్ను జయించారు దేశంలో తాజాగా ఇరవై నాలుగు వేల రెండు వందల నలభై ఎనిమిది మందికి కరోనా వైరస్ సోకింది పాజిటివ్ కేసుల సంఖ్య ఆరు లక్షల తొంభై ఏడు వేలు దాటింది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో నాలుగు వందల ఇరవై ఐదు మంది ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది దీంతో మృతుల సంఖ్య పంతొమ్మిది వేల ఆరు వందల తొంభై మూడుకు పెరిగింది ఇదిలా ఉండగా రాష్ట్రంలో కరోనా కేసులు ఇరవై నాలుగు వేలకు చేరుకున్నాయి కొత్తగా ఒక వెయ్యి ఐదు వందల తొంభై కరోనా కేసులు నమోదయ్యాయి ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య రెండు వందల తొంభై ఐదుకు చేరింది నిన్న ఒక్కరోజే కరోనా నుంచి కోలుకొని ఒక వెయ్యి నూట అరవై ఆరు మంది డిశ్చార్జ్ కాగా ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకొని పన్నెండు వేల ఏడు వందల మూడు మంది డిశ్చార్జ్ అయ్యారని ప్రభుత్వం పేర్కొంది ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో పదకొండు వేల మంది బాధితులు చికిత్స పొందుతున్నారు నిన్న జీహెచ్ఎంసీ పరిధిలో ఒక వెయ్యి రెండు వందల డెబ్బై ఏడు కరోనా కేసులు నమోదు కాగా మేడ్చల్ జిల్లాలో నూట ఇరవై ఐదు రంగారెడ్డి ఎనభై రెండు సూర్యాపేట ఇరవై మూడు సంగారెడ్డి నగర్ జిల్లాలో పంతొమ్మిది చొప్పున కేసులు వచ్చాయి నల్గొండ జిల్లాలో పద్నాలుగు వనపర్తి కరీంనగర్ జిల్లాలో నాలుగు చొప్పున మెదక్ నిజామాబాద్ జిల్లాలో మూడు చొప్పున నిర్మల్ వికారాబాద్ భద్రాద్రి జనగాం జిల్లాలో రెండు చొప్పున గద్వాల్ సిరిసిల్ల సిద్దిపేట్ వరంగల్ గ్రామీణం నారాయణపేట్ పెద్దపల్లి యాదాద్రి కామారెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో ఒక్కో కేసు నమోదైందని ప్రభుత్వం తెలిపింది పెంపుడు జంతువులతో ఉన్న అనుబంధం రక్తం పంచుకు పుట్టిన బిడ్డలు కూడా ఇవ్వలేరని నిరూపిస్తుంటారు మానవులు అయితే ప్రేమగా పెంచుకునే ఆ పెట్స్ నుంచే చాలా రకాల వైరస్లు వస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు మనిషి ప్రత్యక్షంగానో పరోక్షంగానో జంతువుల మీద ఆధారపడుతుంటాడు వాటి నుంచి కొన్ని రకాల వ్యాధులు మనుషులకు తెలియకుండానే సంక్రమిస్తున్నాయి వైద్య విజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినప్పటికీ కొన్ని రకాల జబ్బులకు వైద్యం అందని పరిస్థితి ఇప్పటికీ నెలకొని ఉంది స్వైన్ ఫ్లూ బర్డ్ ఫ్లూ రేబీస్ హెచ్ఐవి ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ఇవన్నీ జంతువుల నుంచి మానవులకు సంక్రమించినవే మనుషులకు వచ్చే ప్రతి మూడు జబ్బుల్లో రెండు జంతువుల నుంచి సంక్రమిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ప్రపంచ జునోసెస్ దినోత్సవం సందర్భంగా జంతువుల నుంచి సంక్రమించే కొన్ని వ్యాధుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం జంతువుల నుంచి మనుషులకు నూట తొంభై రకాల వ్యాధులు సోకుతాయని నిపుణుల పరిశోధనలో తేలింది జంతువుల నుంచి సంక్రమించే వ్యాధులను జునోటిక్స్ వ్యాధులు కుక్క కుక్కడు ద్వారా రేబిస్ వ్యాధి వస్తుంది పందుల ద్వారా మెదడువాపు వ్యాధి గొర్రెల ద్వారా టీబీ వస్తుంది అనారోగ్యంగా ఉన్న మేకను చంపి తినడం వల్ల ఆంథరాక్ సోకే ప్రమాదం ఉంది అడవి గబ్బిల ద్వారా నిఫా వైరస్ బయటపడింది బర్డ్ ఫ్లూ వ్యాధి కోల ద్వారా ఇతర పక్షుల ద్వారా వ్యాప్తి చెందుతుంది పెంపుడు జంతువుల ద్వారా వ్యాధులు సోకకుండా ఉండేందుకు వైద్య నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు అందులో కొన్ని వ్యాధి సోకిన జంతువులు కోళ్ళ మాంసం గుడ్లు తినకూడదు పూర్తిగా ఉడికిన వాటిని మాత్రమే తినాలి వ్యాధి సోకిన పశువుల పాలను తాగకూడదు పశువులు జంతువులు పక్షులు కోళ్లకు కాలానుగుణంగా ఇవ్వాల్సిన వ్యాధి నిరోధక టీకాను తప్పనిసరిగా చేయించాలి పెంపుడు కుక్కలకు తప్పనిసరిగా యాంటీరేబిస్ టీకాను వేయించాలి కుక్కలను పెంచేవారు పశువైద్య సిబ్బంది యాంటీ రేబిస్ టీకాను ముందస్తుగానే వేయించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు వ్యాధిని నిరోధించడానికి మొట్టమొదటిసారిగా ఒక బాలుడికి ఈ చేయడం వలన ఆ రోజులు పురస్కరించుకుని ప్రతి సంవత్సరం మనం ఈ జూలై ఆరో తేదీన జూనోసిస్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా ఏర్పాటు చేసిన కోవిడ్ ఆసుపత్రిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు అందించే సేవలను మంత్రి పరిశీలించారు అత్యంత ప్రతిష్టాత్మకంగా స్వల్ప వ్యవధిలోనే ఆసుపత్రిని ఏర్పాటు చేసిన డిఆర్డిఏ అధికారులను కేంద్ర మంత్రి అభినందించారు జిల్లాలోని అడవుల్లో మొక్కలను సహజసిద్ధంగా పెంచేందుకు విత్తన బంతుల విధానంపై అధికారులు దృష్టి సారించారు గతంలో ఈ విధానంతో సత్ఫలితాలు ఇవ్వడం వల్ల అడవులకు వైభవం తీసుకురావాలనే లక్ష్యంతో మరోసారి ఈ విధానంను అనుసరిస్తున్నారు అందులో భాగంగా పాలమూరు జిల్లా కేంద్రం సమీపంలోని మయూరీవనం ఆవరణలో రిజర్వ్ ఫారెస్ట్ విత్తన బంతులు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు జిల్లాలోని వెయ్యికి పైగా గుర్తించబడిన మహిళా సంఘాలు ఇప్పటికే విత్తన బంతుల తయారీలో నిమగ్నమయ్యారు సుమారు లక్ష మంది మహిళలు పది రోజుల్లో కోటి విత్తన బంతులు తయారు చేసే విధంగా కార్యాచరణ రూపొందించారు కోటి విత్తన బంతుల తయారీలో పొడుమెతల్లికి పచ్చదనాన్ని అందించేందుకు తమవంతు కృషి చేస్తున్నామని పాలమూరు జిల్లా మహిళా సంఘాలు పేర్కొంటున్నాయి ఒక కోటి విత్తన బంతుల తయారు చేయించడానికి వారిలో ఒక గొప్ప ఆలోచన మా సంఘ సభ్యులకు వేయడం జరిగింది దీనికి సంబంధించి వారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా మా ఏపీఎంస్కి సిసిఎస్కి తర్వాత వివో ఓబీస్కి ఎంఎస్ ఓబీస్కి కూడా ఈ విత్తన బంతుల తయారీ కోసము శిక్షణ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాలో అడవుల శాతం ఎక్కువగా పెంచడానికి అదేవిధంగా వర్షపాతం ఎక్కువ రావడానికి ఈ విత్తన బంతులు చేయాలని కలెక్టర్ గారు తర్వాత మినిస్టర్ గారు బాగా ఒక గొప్ప ఆలోచనతోటి స్వయం సహాయక సంఘ సభ్యులు చే చేయించాలనే ఆలోచనతో ఒక కోటి విత్తన బంతులు ప్రతి గ్రామ సంఘంలో ప్రతి స్వయం సహాయక సంఘ సభ్యురాలు కూడా వారు ఒక్కొక్కరు ఒక వంద చొప్పున మరి దేశంలో ఎక్కడ లేని విధంగా మన జిల్లాలో వీరు మన జిల్లా అడ్మినిస్ట్రేషన్ అయిన మన జిల్లా కలెక్టర్ గారు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చేసి వారిని ఉత్తేజపరిచి ఈ కోటి విత్తన బంతుల తయారీలో వారిని నిమగ్నం చేశారు కోటి విత్తన బంతులు తయారు చేయడం అనేది ఇన్స్పిరేషన్ అంతా కూడా కలెక్టర్ గారి సహకారంతో వచ్చింది అలాగే గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితారంలో భాగంగా ఈ కోటి విత్తన బంతులు తయారు చేయడం అనేది ఒకటి జరుగుతుంది అంటే ఇప్పటి మహిళా సంఘాలతో ఇంత పెద్ద ఎత్తున కోటి విత్తన బంతులు తయారు చేయడం అనేది జరగలేదు అలాంటిది పాలమూరు జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ కోటి విత్తన బంతుల మహిళా సంఘ సభ్యుల చేత తయారు చేయించడం అనేది చాలా జిల్లాకే గర్వకారణము దీంట్లో భాగంగా ముఖ్యంగా మొదటి రోజు జిల్లా మహిళా సమాఖ్య ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు వచ్చి శిక్షణలు ఇవ్వడం జరిగింది ఏ అంటే మనకు మట్టి ఎలాంటి మట్టి తీసుకోవాలి తర్వాత దాంట్లోకి ఏమేమి కలపాలని చెప్పింది దీంట్లో ముఖ్యంగా ఎర్రమట్టిని ఉపయోగిస్తాము ఈ ఎర్రమట్టితో పాటు పశువుల ఎరువును ఒకటి ఉపయోగిస్తాము దాంతోపాటు గోమూత్రం కానీ పంజామృతం కానీ దీన్ని ఉపయోగించడం జరుగుతుంది ఏడు పాళ్ళు మనం మట్టి తీసుకుంటే మూడు పాళ్ళు అనేది పశువుల ఎరువు దాన్ని నీటితో కలపకుండా ఆవు మూత్రంతో కలిపితే కొద్దిగా మొక్క త్వరగా ఎదగడానికి అవకాశాలు ఉంటాయని చెప్పడం జరిగింది పిఎం గరీబ్ కళ్యాణ్ అన్ని యోజన పథకంలో భాగంగా జూలై నెలకు గాను పేదలకు ఉచిత రేషన్ పంపిణీ ప్రారంభమైంది కేంద్ర పథకం కింద ఒక్కొక్కరికి ఐదు కిలోల బియ్యంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మరో ఐదు కిలోల బియ్యం మొత్తం పది కిలోల ఉచిత బియ్యాన్ని పంపిణీ చేస్తోంది కరోనా మహమ్మారి నేపథ్యంలో పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని నవంబర్ వరకు పొడిగిస్తున్నట్లు గత నెల ముప్పైనా దేశ ప్రజలనుద్దేశించి మోదీ ప్రసంగించారు దేశంలోని ఎనభై కోట్ల మంది పేదలకు ఐదు నెలల పాటు ఐదు కిలోల బియ్యం లేదా గోధుమలు కిలో పప్పు అందజేయనున్నట్లు తెలిపారు ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్న యాభై మూడు లక్షల ముప్పై వేల ఆహార భద్రత కార్డుల్లోని కోటి తొంభై ఒక్క లక్షల మంది లబ్ధి పొందనున్నారు అయితే ఆహార భద్రత కార్డులు లేకున్నా ఎనభై ఏడు పాయింట్ ఐదు నాలుగు లక్షల తెల్ల రేషన్ కార్డుదారులకు ఉచిత బియ్యం పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది దీంతో మొత్తం రెండు కోట్ల ఎనభై లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని ఈ నెల నుంచి నవంబర్ వరకు ఉచిత రేషన్ పంపిణీ కొనసాగుతుందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని జీఎస్టీ నెట్వర్క్ పేర్కొంది దేశంలో ఈవే బిల్స్కు పెరిగిన డిమాండే అందుకు సరైన ఉదాహరణని వెల్లడించింది విషయాన్ని వెల్లడిస్తోందని జీఎస్టీ నెట్ పేర్కొంది ఈ సంస్థ జీఎస్టీకి ఐటీ సేవలను అందిస్తోంది ప్రస్తుత డేటా చూస్తుంటే జూలైలో జీఎస్టీ కలెక్షన్ల వృద్ధి రేటు ఖాయమని తెలిపింది జూన్ ముప్పై ఒక్క రోజే ఒకటి పాయింట్ ఎనిమిది మూడు మిలియన్ల ఈవే బిల్స్లు జనరేట్ అయినట్లు వెల్లడించింది వీటి విలువ యాభై నాలుగు వేల ఐదు వందల కోట్లని పేర్కొంది సాధారణ రోజుల్లో రోజుకు ఇరవై లక్షల వరకు జనరేట్ చేస్తుంది బంగాళాఖాతం వాయువ్య ప్రాంతంలో ఒడిశా పశ్చిమ బంగా తీరాల సమీపంలో అల్పపీడనం ఏర్పడింది దీనికి అనుబంధంగా ఏడు కిలోమీటర్ల ఎత్తున ఉపరీత ఆవర్తనం ఏర్పడింది దీని ప్రభావంతో ఈరోజు రేపు ఒక మోస్తారు వర్షాలు కురిసే ఉన్నాయని వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు నిన్న అత్యధికంగా రామగుండంలో ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది డిగ్రీలు హైదరాబాద్ ఇరవై మూడు పాయింట్ మూడు డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి హైదరాబాద్లో సాధారణం కన్నా నాలుగు డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రత కారణంగా చలి వాతావరణం ఏర్పడింది మహబూబాబాద్ జిల్లాలో మూడు రోజులుగా ఈదుర్గాలులు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షం కురిసిందని రాజారావు తెలిపారు మరోసారి ఈ ముగిద్దాం నమస్కారం నుండి వెనక్కు మల్లుతున్న చైనా సేనలు జూన్ ముప్పై చుషుల్ చర్చల ఫలితం రాష్ట్ర పరిపాలనపై కరోనా ప్రభావం ఈ పాలన దిశగా చర్యలు వేగవంతం చేసిన ప్రభుత్వం హైదరాబాద్ అద్భుత ప్రగతే ప్రభుత్వ లక్ష్యం ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడి బంగాళాఖాతంలో అల్పపీడనం నేడు రేపు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం రాష్ట్రంలో ఇరవై నాలుగు వేలకు చేరువలో కరోనా కేసులు జీహెచ్ఎంసీ పరిధిలో ఒక వెయ్యి రెండు వందల డెబ్బై ఏడు కేసులు నమోదు